ఏమి చేతురలింగ ఏమి చేతు మొత్తానికి 200 కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్నారు. మైలురాయి ఏంట్రా, సార్ నడిచింది కిలోమీటర్లో కదా. ఉండే చెప్పండి, ఎలా ఉంది మన పాదయాత్ర? జనం ఏమనుకుంటున్నారు? జనం 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 జనం, ఇదిగో జగన్ ప్రభంజనం, నిరంతరం జగన్ కే నీరాజనం. ఆయన వాగవయ్యా, ఆయన అడిగింది మమ్మల్ని పాదయాత్రనే జనం మరీ సీరియస్ గా తీసుకుంటున్నారా అని. జన హృదయనేత బిడ్డగా చెప్తా ఉన్నా, నేను సీఎం కావడమే ప్రజా సంకల్పం. కానీ ఇది ప్రజా సంకల్పం కాదు, మీ పదవీ సంకల్పమే అని అధికార పక్షం వాళ్ళు అంటున్నారన్నా. ఎవరు అధికార పక్షం? కొద్ది నెల్లాగండి, ఈ పాదయాత్రతో 137 సీట్లు గెలుస్తాం. మరి ఇంత కాన్ఫిడెన్సా? ఆయన ఇన్ని చెప్పులు అడిగితే ఇన్ని సీట్లను లెక్కగలమా ఏంటి? అదేంట్రా, చెప్పు ఎక్కడ కరుస్తుందో వేసుకునేవాడికి తెలుస్తుంది, పక్కోళ్ళ మనకేం తెలుస్తుంది. ఏం సార్, ఎక్కడికక్కడ ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఉన్నాయన్నా, కాలు బెణికితే మన మసాజ్ మల్లన్న రెడీగా ఉన్నాడు, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా డాక్టర్ ధైర్యం ఉన్నారు, ఇకపోతే ఆయన లాయర్ గారు శుక్రవారం వెళ్లేటప్పుడు మీకు తోడొస్తారు. సరే, ఒక్కో మజిలీలో ఒక్కో హామీ ఇస్తా పోతున్నా, ఆ లిస్ట్ చేయండి. చేసావన్నా, ఎన్నికల్లో గెలిస్తా, పదవిలోకి వస్తా, మద్దతు ధర తెస్తా, ఇళ్ల స్థలాలు ఇస్తా, వేతనాలు పెంచేస్తా, చెరువులో నీళ్లు పోస్తా, ఉచిత ఆపరేషన్, భారీగా పెన్షన్. జనం జనం జగన్ జనం, జనం జనం జగన్ జనం. ఏ జనం జనం అను, అంతేగాని జగన్ జనం జగన్ జనం ఏంటి? ఎవరైనా వింటే మనమే జనాన్ని పోగేస్తున్నాం అనుకుంటారు. అవునన్నా, మీటింగులకి మనమే జనాన్ని పోగేస్తున్నామని, పైగా జనానికి మద్యం ఇస్తున్నారు, ఇళ్ళు మధ్య నిషేధం ఏం చేస్తారు అని ప్రభుత్వ పక్షం వాళ్ళు విమర్శిస్తున్నారు. పాదయాత్ర అంటే ఇదివరకు ఇట్లా క్రేజీ లేదేమో అన్నా. ఆ జగన్ పాదయాత్ర అంటే ఏముంది, ముద్దులు పెట్టడం అంతే కదా. పాదయాత్ర మానేసి వేరే ఏదైనా ట్రై చేద్దాం. లేదు, పాదయాత్రే కరెక్ట్. నా పదవీ రేఖ నా పాదాల్లోనే ఉందని నాకు గట్టి నమ్మకం. పదవీ రేఖ పాదాల్లో ఉండడం రైటే అన్నా, కానీ ఎక్కువగా నడిస్తే ఆ ఉన్న రేఖ కాస్త అరిగిపోద్దామనని మా భయం.